ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఇంటి వంటలు చేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. హడావుడిగా లేచి రెడీ అయ్యి టిఫిన్ సెంటర్లో టిఫిన్ రెస్టారెంట్లు హోటళ్లలో భోజనాలు ప్రమాణాలు పాటించారో లేదో అన్న విషయాలు మరచి నోటికి రుచి ఉంటే చాలు లాగించేస్తున్నారు. అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో పరిస్థితి మరీ ఘోరంగా మారింది. షాద్నగర్ పట్టణంలో రోజు రోజుకు కొత్తగా రెస్టారెంట్లు హోటళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సంబంధిత అధికారులు అనుమతులు అసలే పట్టవు. అధికారులు సైతం తీరుబడిగా వచ్చిపోతూ మమ అనిపిస్తున్నారు. తరచూ హోటళ్లలో రెస్టారెంట్లు బేకరీ టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు అజాగ్రత్తలు బయటపడుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఈ మధ్య ఓ హోటల్లో పూరీ కర్రీలో జర్ర దర్శనం ఇచ్చింది. అదేవిధంగా ఓ బేకరీలో కొనుగోలు చేసిన కేక్లో ఈగలు వెంట్రుకలు కనిపించాయి. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. షాద్నగర్ పట్టణంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క క్వాలిటీ కానీ మరి ధరల విషయంలో కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా షాద్నగర్కు సంబంధించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలా ఉంటాడో కూడా ఈ రోజుకి కూడా చాలామందికి తెలియని పరిస్థితుల్లో ఉన్నామంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెల వాళ్ళ మామూలు కోసము అక్కడ ఉన్నటువంటి పదార్థాల క్వాలిటీని పట్టించుకోకుండా జనాలు అనారోగ్య పాల్గడానికి కారకులు అవుతున్నారు అనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా షాద్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రెస్టారెంట్లు కానీ హోటల్స్ కానీ తర్వాత బేకరీలు తర్వాత కనీసము రోడ్ల మీద పెట్టినటువంటి జ్యూస్ బండ్ల దగ్గర కూడా ఐస్ కూడా శవాల దగ్గర వేసినటువంటి ఐస్ ఇక్కడికి వస్తుందనేటటువంటి రూమర్స్ కూడా ఉన్నాయి. మరి ఇంతగానము ప్రజలు ఈ రకంగా వేసవి తాపానికి తట్టుకోవడం కోసం శీతల పానీయాలు తీసుకునే సందర్భంలో కూడా ఈ రకమైనటువంటి దందా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారించాలి. ఏదో ఒక చోట తిను పదార్థాల్లో ఈగలు వెంట్రుకలు వంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టాలి. షాద్నగర్ మున్సిపల్ శానిటేషన్ అధికారి పర్యవేక్షణ లేక ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఏర్పడింది. వంటశాలలో కనీసం ఎలాంటి శుభ్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా దర్జాగా హోటళ్లు నడిపించడం పట్ల అధికారులు ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.